ఇది నా ఫస్ట్ ఫిల్మ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి రత్నాకర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ అండి లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వీటితో పాటు ఒక సామాజికమైనటువంటి ఒక అంశాన్ని తీసుకున్నాం అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు చుట్టూ ఉన్న ఒక మన నలుగురు లేదా ఒక ప్రముఖులు వాళ్ళకి ఇలా జరిగిందే అని ఐడెంటిఫై చేసుకునేటువంటి ఒక అంశం ఉంది దీనిలో అందువల్ల ఇది కంపల్సరీ జనాలను చేరుకునిద్దని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఇది ఓపెనింగ్ అండి 27th నుంచి కంటిన్యూ గా 10 డేస్ హైదరాబాద్ లో జరుగుతుంది తర్వాత 1 వీక్ గ్యాప్ ఇచ్చేసి 15 డేస్ భీమవరం లో జరుగుతుంది మూవీ రవికిరణ్ గారు మాకు వచ్చి చెప్పినప్పుడు ఈ తెరకెక్కించాలని చెప్పి మేము 1 వీక్ లో దీని డిసిషన్ తీసుకొని ఈ సినిమా చేయడానికి సహాయ సహకారాలను అందించాము ఫస్ట్ మాది ఫస్ట్ మూవీ ఆమె కోరిక సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ మా కెమెరామెన్ ప్రసాద్ గారు మా ఫస్ట్ సినిమాకి ఆయన చేశారు ప్రసాద్ గారు మంచి కెమెరామెన్ అండి హీరో గారిని కొత్తగా తీసుకున్నామండి మేము వీరందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి నెక్స్ట్ సినిమా గురించి చెప్పాలంటే లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా జరుగుతున్న సినిమా ఇది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 27th నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి 30-35 డేస్ దాకా షూటింగ్ ఉంటుందండి నా 5th మూవీ నిజంగా ఎస్ఆర్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ గారు 2 డేస్ బ్యాక్ నాకు కాల్ చేశారనమాట సో ఇలా ఉంది అనుకుంటున్నామని చెప్పేసి వెళ్ళి స్టోరీ విన్నానండి చాలా చాలా బాగా అనిపించింది సో ఇమ్మీడియట్లీ ఓకే చెప్పేశాను రొటీన్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఈ మూవీ విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాకి సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నాను నేను ఈ బ్యానర్లో మొదటి సినిమా ఆమె కోరికలో ఒక సాంగ్ కంపోజ్ చేశాను నా హార్డ్ వర్క్ని నా ప్రతిభని గుర్తించి నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి రత్నాకర్ గారికి నా వినుండి నన్ను ప్రోత్సహించిన నివాస్ గారు సురేష్ గారికి అలాగే డైరెక్టర్ గారు రవికిరణ్ గారికి అందరికీ శుభాకాంక్షలు అండ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను